గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత రికవరీ కనిపిస్తోంది. ఈ మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ గ్రీన్గా కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఓపెనింగ్లో వీక్గా ఉంది. ఇప్పుడు 11,267 స్వల్ప లాభంతో కనిపిస్తుంది. సో యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ కోలుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ హైయర్ లెవెల్ సెకండ్ నెలలోకోలేకపోయినప్పటికీ లాభాలతో ముగిశాయి. అలాగే హ్యాంగ్సెంగ్ ఇప్పుడు మనం గమనిస్తే డేస్ హై దగ్గర కనిపిస్తోంది. నికాయ్ జపనీస్ ఇండెక్స్ నికాయ్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది. సో ఒక కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మనం ఈ మార్నింగ్ చూస్తున్నాం ఆఫ్టర్ సో మెనీ సెషన్స్ ఆఫ్ లాసెస్. సో ట్రేడ్ వార్, యుఎస్ చైనా మధ్య ట్రేడ్ వార్ ఏదైతే మనం గమనిస్తున్నామో, ఈ ట్రేడ్ వార్ కామెంటరీలో కొంత ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తుంది. ఆ కలకలం కాస్త మేబీ మళ్ళీ ఎప్పుడు తిరిగి అగ్గి రాజుకుంటుంది అనేది తెలీదు. బట్ ప్రస్తుతానికైతే కొంత కామ్ బిఫోర్ ది స్టామ్ లాగా అనిపిస్తుంది. అలాగే 9 రోజుల లూజింగ్ స్ట్రీక్ తర్వాత నిన్న మన మార్కెట్స్ కూడా రికవర్ అయ్యాయి. మళ్ళీ హైయర్ లెవెల్స్ దగ్గర నెలదొక్కలేకపోయినప్పటికీ ఓవరాల్గా ప్రాఫిట్స్తో క్లోజ్ కావడం అనేది మనం గమనించాం. నిఫ్టీ సెన్సెక్స్కి సంబంధించి మిడ్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ అనేది కొంతమేరకు కనిపించింది. ఓవరాల్గా ఎఫ్ఐఐ సెల్లింగ్ మాత్రం కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా $1 బిలియన్ అంటే మోర్ దాన్ 7,000 crores బయింగ్ సెల్లింగ్ అనేది మనం ఎఫ్ఐఐస్ నుంచి గమనించాం. అఫ్కోర్స్ డిఐ బయింగ్ కూడా మ్యాచింగ్గా ఉంది, కానీ సెంటిమెంట్ నెగిటివ్గా కావడంతో మనం చాలా కౌంటర్స్ హైయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 10-15% నష్టపోవడం అనేది చూసాం మనం. సో బ్యాంకింగ్ స్పేస్లో కొంత ఇంట్రెస్టింగ్ మూవ్స్ మనం గమనిస్తున్నాం. ఎస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్, ఎస్ బ్యాంక్ కష్టాలకి అంతు లేకుండా పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఆర్ గాంధీ అని ఆయన ఆర్బీఐ డైరెక్టర్గా నియమించారు. సో ఎందుకంటే ఈ స్ట్రెస్డ్ గ్రూప్స్, నష్టాల్లో ఉన్న గ్రూప్స్కి వీళ్ళు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది అమౌంట్ ఎప్పటికప్పుడు మనకు పెరుగుతూ కనపడుతుంది. 40,000 crores వీళ్ళకి ఎక్స్పోజర్ ఇప్పుడు ఈ ప్రాబ్లమాటిక్ కంపెనీస్తో ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. సో ఎస్ బ్యాంక్ లాంటివి బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేస్తున్నాయి. అలాగే మనకు మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా రోజుల తర్వాత వాళ్ళు May 22 మేము మీట్ అయ్యి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నామని చెప్పారు. అసలు నార్మల్గా రిజల్ట్ సీజన్ బిగినింగ్లో ఆల్మోస్ట్ Day 1 ఆర్ Day 2లోనూ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటుంది. ఈసారి మాత్రం ఈ DHFL లాంటి గ్రూప్స్కి ఎంత ఎక్స్పోజర్ ఉంది, దాన్ని ఏ విధంగా వీళ్ళు రైట్ ఆఫ్ చేయబోతున్నారా లేకపోతే ప్రొవిజన్స్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనకు ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్లో వెల్లడతాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈ రెండు బ్యాంక్స్ కొంత ఇంట్రెస్టింగ్ సినారియోని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే రిజల్ట్స్లో మనకు పిడిలైట్ నిన్న రిజల్ట్స్ వచ్చాయి. చాలా నెగిటివ్గా వాల్యూమ్ గ్రోత్ ఓన్లీ 2.5%, ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేదు. సో పిడిలైట్ అంటే మనకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక ట్రేడ్ మార్క్ లాంటిది. సో పిడిలైట్లో రిజల్ట్స్ని బట్టి మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో వాల్యూమ్ షాకర్ ఇది. సో పిడిలైట్కి సంబంధించి సో కన్సంప్షన్ సెక్టర్ ఓవరాల్గా కొంత డిసప్పాయింట్ చేసింది మనకు, ఇంక్లూడింగ్ పిడిలైట్ కావచ్చు. నేను వచ్చి నెస్లే అఫ్కోర్స్ రిజల్ట్స్ ఆర్ ఓకే, బట్ పిడిలైట్లోనే మనం చాలా నెగిటివ్ రిజల్ట్ అనేది మనం గమనించాం. సో ప్రస్తుతానికైతే మార్కెట్స్లో మనకు నిన్నటి లో 11,108, నిన్నటి హై 11,294. సో ఎంత రేంజ్ ఉందో మనం గమనించాం. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ రేంజ్లో నిన్న మార్కెట్స్ అటు ఇటు కదలటం చూసాం. సో 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుందా 11,000 సమీపంలో మనకు మార్క్ ఉంది. సో అక్కడ వరకు వెళ్ళి టెస్ట్ చేస్తుందా అనుకున్నాం, కానీ 100-day మూవింగ్ యావరేజ్ దగ్గరే మనకు కొంచెం మళ్ళీ నిలదొక్కునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్ మేబీ చిన్న చిన్న పొజిషన్స్తో సరిపెట్టుకోవాలి. బట్ అదర్వైజ్ May 24 వరకు ఎవరు కూడా మార్కెట్స్ జోలికి వెళ్ళొద్దు. కేర్ఫుల్గా ఉండండి. చాలా వోల్టైల్గా ఉంది, నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అండ్ అనుకోకుండా నిన్నట్లాగా అనూహ్యంగా సడన్గా ఒక సర్ప్రైజ్ ర్యాలీస్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి రెండు వైపులా కూడా ట్రేడర్స్ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి May 24 వరకు ఎటువంటి పొజిషన్స్ తీసుకోకుండా ఉండడమే బెస్ట్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. సో ఎందుకంటే 23rd మనకు రిజల్ట్స్ వస్తాయి. మొన్నటి వరకు NDA విక్టరీని ఖాయంగా భావించిన మార్కెట్స్ ఇప్పుడు బహుశా హంగ్ పార్లమెంట్ రావచ్చు అని ఊహిస్తున్నాయి. సో హంగ్ కనుక వస్తే డెఫినెట్లీ ఇట్స్ బ్యాడ్ డెవలప్మెంట్ ఫర్ ది మార్కెట్స్ ఎకానమీ అండ్ ఆల్సో ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్. సో ఆ పరిస్థితి రాకుండా ఎవరికైనా ఒక మోస్తర్ మెజారిటీతో అయినా అధికారం కట్టబెడితే పరిస్థితి మార్కెట్స్కి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అదర్వైజ్ చాలా అనిశ్చితి, పొలిటికల్ జంపింగ్స్, ఒక ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఎకానమీకి మంచిది కాదు. బేసికల్లీ అలా జరగకుండా ఉండాలని ఆశిద్దాం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం.
సో ఒక సెంటిమెంట్ చాలా ఫ్రెజైల్గా ఉంది అండ్ వీక్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఎఫ్ఐ సెల్లింగ్ ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. సో ఈ టైంలో ఫ్రెష్ కమిట్మెంట్స్ తీసుకోవాలనుకుంటే ఎటువంటి కమిట్మెంట్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ మనకి టెక్నికల్ చార్ట్స్ ప్రకారం మనం వెళ్తే కనుక డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్గా ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే ప్రాబ్లీ ఎప్పుడైతే మనం 20 డే మూవింగ్ యావరేజ్ 11,478 కింద క్లోజ్ అయ్యామో డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం చెప్తాం. బట్ అగైన్ దెర్ ఇస్ అ బిగ్ ఈవెంట్ గోయింగ్ ఫార్వర్డ్. సో మనకి ఈవెంట్లో ఏమవుతుందో నోబడీ నోస్ యాక్చువల్లీ. సో మనకి నెక్స్ట్ ఇవాల్టితో కలిపి 3 సెషన్స్ ఉన్నాయి మనకి, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. అండ్ దాని తర్వాత సండే లాస్ట్ ఫేజ్ ఆఫ్ పోల్ తర్వాత ఈవినింగ్ 7 కల్లా ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జిట్ పోల్లో వచ్చే యూనో దీన్ని బట్టి, న్యూస్ని బట్టి మండే మార్కెట్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ మండే టు వెనస్డే ఎప్పుడైతే మనకి ఎలక్షన్ కౌంటింగ్ అండ్ రిజల్ట్స్ ఉందో 23rd రోజు, అప్పటిదాకా మార్కెట్ చాలా వొలటైల్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ 5 డేస్ 6 డేస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు ఎవరైతే కంపల్సరీ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు దే షుడ్ ప్లే ఇన్ ద ఆప్షన్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే యాక్చువల్లీ 11,026 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, అదొక అట్రాక్టివ్ లెవెల్ టు బై. సో నిన్న మనం చూస్తే కనుక 11,108 దాకా రావటం చూసాం. సో అక్కడ నుంచి 80 పాయింట్స్ వాజ్ ద స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ వాజ్ ద రివార్డ్ అని చెప్పుకోవచ్చు మనం. సో అలాంటి డిప్స్ ఏమైనా వస్తే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా 11,311 ప్రీవియస్ ఇంటర్మీడియట్ లో ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ 11,478. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆ రేంజ్లో అనేది ఇట్స్ ఏ సప్లై జోన్ అని చెప్పుకోవచ్చు. అగైన్ 11,470 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ బై ఆన్ డిప్స్గా మనం మార్కెట్ సూచిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటి అంటే కనుక 11,000 నుంచి 11,500 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది రేంజ్ కనుక నెక్స్ట్ 5 to 7 డేస్లో. ఇన్ కేస్ ఈ రేంజ్ బ్రీచ్ అయింది అంటే కనుక ఫిరోషియస్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే 11,000 కట్ అయింది అంటే కనుక 500 to 600 పాయింట్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ అఫ్ సైడ్ కొద్దిగా లిమిటెడ్ కనిపిస్తుంది, ఎందుకంటే 11,856 ఏదైతే ఉందో దట్ షుడ్ బి క్యాప్డ్ ఈవెన్ ఇఫ్ మోడీ కమ్స్ అన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చూడొచ్చు. అది కూడా 11,000 నియర్ బై వస్తే 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ లాంగ్ యాజ్ 29,391 కింద ఉన్నంతకాలం సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం చెప్తాం. బట్ అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీకి 200 డే మూవింగ్ యావరేజ్ చాలా దూరంలో ఉంది. 28,829 నిన్న క్లోజ్ అవటం చూసాం. 27,573 అంటే క్లోజ్ టు 1,250-1,300 పాయింట్స్ కిందనే బయింగ్ ఉంది. కాబట్టి మేబీ స్టీపర్ కరెక్షన్స్లోనే మనం బ్యాంక్ నిఫ్టీ బైక్ చూడొచ్చు, అదర్వైజ్ సెలాన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. ఆ సెలాన్ ర్యాలీస్లో కూడా 29,400 అబోవ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ 3 డేస్ ఆర్ 5 డేస్ కంపల్సరీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్స్ రూట్లో చూస్ చేసుకుంటే దట్ షుడ్ బి ప్రొటెక్టింగ్ ద క్యాపిటల్ అని నా ఉద్దేశం. ఆప్షన్స్ రాయకూడదు, దే షుడ్ నాట్ రైట్ ఆప్షన్స్. దే షుడ్ నాట్ రైట్ ఆప్షన్స్. యా, ఆప్షన్స్ బయింగ్, ఇన్ఫాక్ట్ వాట్ ఎవర్ బయింగ్ మనం చేసేది ఆ ప్రీమియమే మన రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ బయింగ్, ఆప్షన్ రైటింగ్ డెఫినెట్లీ నాట్ ఫర్ రిటైల్ ఆర్ హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్ అండి. ఆప్షన్ రైటింగ్ అనేది ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. సో సడన్గా నార్మల్గా రెస్ట్ మూడ్లో ఉండే కేసీఆర్ కూడా ఆయన యాక్టివ్ అయిపోయి అటు ఇటు తిరిగేస్తున్నారు బిజీ బిజీగా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి కేంద్రంలో రాబోతుంది ఎన్నికల తర్వాత. చాలా పొలిటికల్ అన్సర్టెంటీని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేము చక్రం తిప్పాలంటే మేము చక్రం తిప్పాలని ఆరాటం కనిపిస్తుంది. సో ఆ ప్రభావం మార్కెట్స్ మీద ఎలా ఉంది? యా, డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్స్ కూడా కార్పొరేట్స్ కాకుండా అండ్ ఎర్నింగ్స్ రిలేటెడ్ కాకుండా ఎక్స్టేనియస్ ఫ్యాక్టర్స్ అంటామండి మనము. అండ్ మనకి లోకల్ ఫ్యాక్టర్స్ ఇంకొక 8-9 డేస్లో ఈవెంట్ ఉందండి, రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి దానిపైన ఎక్కువ రిలే అవుతుంది. అండ్ దాంతోపాటు గ్లోబల్ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే యూఎస్ చైనా ట్రేడ్ ఫ్లక్చుయేషన్స్, ఇన్ఫాక్ట్ అది డైలీ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఒకరోజు పాజిటివ్ న్యూస్ ఒకరోజు నెగిటివ్ న్యూస్. ఈ ఫ్లక్చుయేషన్స్ పైన అండ్ మొన్న మొన్నటి వరకు యూఎస్ ఇరాన్ శాంక్షన్ పైన, దాంతో మనకి ఆయిల్ ఎక్స్పోజర్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోజర్ రిలేటెడ్ ఇలా మనకి ఏదో ఒక వాలటిలిటీ అనేది లాస్ట్ గత 2-3 నెలల నుంచి అది కంటిన్యూగా వస్తుందండి. సో డెఫినెట్లీ ఈవెంట్ అయితే ఈ మన లోకల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఈవెంట్ అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉండబోతుందండి. సో రీఫార్మ్ ఓరియంటెడ్ గవర్నమెంట్ వస్తే మాత్రం డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ప్రకారం కూడా మనం అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్తో పోల్చుకుంటే 45% ప్రీమియంలో ఉన్నామండి. బట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 70% ప్రీమియం. దట్ ప్రీమియం ఈస్ దేర్ ఫర్ ఎ రీజన్ అండి. అది కూడా ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ రిలేటెడ్. మన దగ్గర కన్జంప్షన్ కూడా ఇప్పుడున్న సోఫార్ రిజల్ట్స్లో చూసుకుంటే రిజల్ట్స్ ఫర్ నిఫ్టీ కంపెనీస్ చూసుకుంటే నాట్ ఓకే అని చెప్పుకోవచ్చు అండి. కార్పొరేట్ బ్యాంక్స్ ఫ్రంట్లో రియల్లీ గుడ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి బ్యాంక్స్లో చాలా మంచి రిజల్ట్స్. ఇన్ఫాక్ట్ ఎస్బీఐ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ఫాక్ట్ ఎస్బీఐ అయితే ఒక 16,000 crores ఎన్సీఎల్టీ కేసుని రైట్ ఆఫ్ చేసింది. అండ్ దాంతోపాటు వాళ్ళు ఆర్ఓఏ రిటర్న్ ఆన్ అసెట్ ఏదైతే గైడెన్స్ ఉందో FY20కి 1% దాకా తీసుకొస్తాం అనేది ఒక చిన్న గైడెన్స్ ఇచ్చింది, విచ్ ఇస్ రియల్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ కార్పొరేట్ బ్యాంక్స్ అండ్ బిగ్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ గుడ్. బట్ ఆన్ ద అదర్ ఫ్రంట్ మనం ఏదైతే కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్ అనుకున్నామో ఆ స్టాక్స్ అన్ని కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి అనుకోవచ్చు అండి. ఇంక్లూడింగ్ బ్రిటానియా కానివ్వండి, డాబర్ కానివ్వండి,
పిడిలైట్ కానివ్వండి, నెస్లే కూడా ఆల్మోస్ట్ 10% వాల్యూమ్ గ్రోత్ చూపించారండి. సో కొద్దిగా కన్సంప్షన్ స్టోరీ మోడరేట్ అవుతున్నట్టు కనబడుతుంది. దాంతోపాటు బిగ్గెస్ట్ కన్స్యూమర్ సెగ్మెంట్ అయితే అనుకుంటాం ఆటో. ఆటో స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ అండర్ పర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా కన్సంప్షన్ ఓరియంటెడ్ స్టోరీ అయితే మాత్రం కొద్దిగా మోడరేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇలాంటి టైంలో చాలా వరకు స్టాక్స్ కూడా కార్పొరేట్ బ్యాంక్స్ మనం పదే పదే రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. ఐసీఐసీఐ అండ్ యాక్సిస్ దాంట్లో ఫ్రంట్ లైన్లో ఉంటాయని మనం చెప్తూ వస్తున్నాం. రెండు బ్యాంక్స్ కూడా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రొవిజన్ కవరేజ్ ఏదైతే రేషియో అంటామో అది ఆల్మోస్ట్ లాస్ట్ 4 to 5 quarters చూసుకుంటే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో అలాగే కార్పొరేట్ బ్యాంక్స్ అయితే బెటర్ ఫ్రంట్లో ఉన్నాయండి. సో మొత్తం ఫైనాన్షియల్ సెగ్మెంట్ విల్ లీడ్ ద ర్యాలీ అని చెప్పుకోవచ్చు. బట్ ఎన్బిఎఫ్సీస్ని అవాయిడ్ చేయొచ్చండి. మేబీ వాల్యూ ఫ్రంట్లో కొన్ని లైక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. బట్ ఓవరాల్గా ఎన్బిఎఫ్సీస్ని అవాయిడ్ చేసి ఫ్రంట్ లైన్ కార్పొరేట్ బ్యాంక్స్లో ఉంటే మాత్రం పాజిటివ్గా ఉండబోతుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే మార్క్స్ చాలా స్టాక్స్ కూడా మిడ్ క్యాప్ గుడ్ నేమ్స్ అండి. మిడ్ క్యాప్స్లో చాలా వరకు వాల్యూ జోన్లోకి వచ్చాయి. కాకపోతే ఏంటంటే టైమ్స్ ఆర్ వొలటైల్. ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొద్దిగా ఈ డస్ట్ అంతా సెటిల్ అయిన తర్వాత విల్ టేక్ దోస్ రికమెండేషన్స్ వన్ బై వన్. ఓకే, ఇక వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్స్? సో ఏం చేయబోతున్నారు స్టూడెంట్స్కి, ఎటువంటి ఆప్షన్స్ వాళ్ళ ముందు ఉన్నాయి కెరీర్స్కి సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఈ అంశాల గురించి మనం వచ్చే ఆదివారం సత్యసాయి నిగమాగమంలో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో, విభిన్న రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్తో మనం ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సదస్సుకు సంబంధించిన వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇండియాస్ బెస్ట్ ఈ లెర్నింగ్ స్టూడెంట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్ బ్రెయిన్ ల్యాబ్స్ .ai, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వేగంగా దూసుకువెళ్తున్న ఐఎన్ఐ ఇన్ఫ్రా, ఈ రెండు సంస్థలతో కలిసి సంయుక్తంగా TV5 నిర్వహిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం వచ్చే ఆదివారం సమాగమం శ్రీనగర్ కాలనీలో జరగబోతోంది. సో ఈ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో ఏంటి, అసలు స్టూడెంట్స్కి ముందున్న భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి కోర్సెస్ని ఎంపిక చేసుకుంటే కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ అంశంపై మాట్లాడేందుకు అకాడమీషియన్స్, వివిధ రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్, అలాగే బ్యూరోక్రాట్స్ వీళ్ళందరితో ఒక ముఖాముఖి సదస్సును ఉదయం 9 గంటల నుంచి నిర్వహించబోతున్నాం. సో అసలు స్టూడెంట్స్ అనగానే అందరికీ మనకి ఇంటర్మీడియట్ విద్య అనగానే ఎంపీసీ బైపీసీలు గుర్తొస్తున్నాయి. లేదు ఇవే కాదు, ఇంకా అఫ్కోర్స్ ఎంపీసీ బైపీసీ ఆర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ డెఫినెట్లీ ఇంజనీరింగ్కి, అలాగే మెడిసిన్ రంగాలకు చెందిన సెగ్మెంట్స్లో మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దానికి తోడుగా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బయోకెమిస్ట్, స్టాటిస్టిషియన్స్, ఫోరెన్సిక్ సైంటిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, జర్నలిస్ట్, లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్, UI డిజైనర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, గేమ్ డిజైనర్స్, యానిమేటర్స్, విజువల్ మర్చెండైజర్స్, మీడియా మేనేజర్స్, ఆక్యుపేషనల్ థెరపీస్ట్, లాయర్స్, ట్రావెల్ ఏజెంట్స్, మైక్రోబయాలజిస్ట్, ఎథికల్ హ్యాకర్స్, టెక్స్టైల్ ఇంజనీర్స్, ఫుడ్ టెక్నాలజీస్, డైరీ టెక్నాలజీస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ఇంజనీర్స్, పాలిమర్ ఇంజనీర్స్, నానో టెక్నాలజీస్, GIS ఎక్స్పర్ట్స్, ఇలా వందల కొద్ది ఆప్షన్స్ ఉన్నాయి. మన వాళ్ళకి తెలిసింది ఓన్లీ కంప్యూటర్ సైన్స్. CSE దొరకకపోతే ఇక అసలు జీవితంలో చాలా కోల్పోయినట్లుగా, వాళ్ళకి ఇష్టమైన కాలేజీలో CSE దొరకకపోతే జీవితం వేస్ట్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. నో, ఇట్స్ వెరీ రాంగ్ వే ఆఫ్ థింకింగ్. చాలా ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి. లక్షల్లో సాలరీస్ పే చేసే రకరకాల ఆక్యుపేషన్స్ మన ముందు ఉన్నాయి. వాటన్నిటినీ అందిపుచ్చుకోవడం ఎలా, ఈ అంశం తెలుసుకోవాలంటే అటెండ్ స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్డ్ బై TV5 అండ్ బ్రెయిన్ ల్యాబ్స్ .ai. ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లు ఇవాళే. కొన్ని ఈమెయిల్స్ అండ్ టెలిఫోన్ కాల్స్ మనకు వెయిట్ చేస్తున్నాయి. శర్మ మెయిల్ పంపించారు. మిడ్ క్యాప్ స్టాక్స్ ఈ లాస్ట్ ఇయర్ భూమి నుంచి కొన్ని కొన్నారట. సో అన్నీ కూడా బాగా తగ్గున్నాయి, హాఫ్ వాల్యూ అయిపోయాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్కి 2-year ప్రాస్పెక్ట్స్తో మరికొన్ని షేర్లు కొనుక్కోవాలి అంటే ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో ఒకటండి, మిడ్ క్యాప్లో మీరు అన్నట్టు ఆ క్యారనేజ్ అనేది కంటిన్యూ అయిందండి. మనకి ఇన్ఫాక్ట్ FII మనీ ఫ్రంట్ లైన్ స్టాక్స్లోకి, అది నిఫ్టీ స్టాక్స్లోకి రావడం జరిగింది. బట్ మిడ్ క్యాప్స్ మాత్రం అలాగే సబ్డ్యూడ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో నా సజెషన్ అండి, మీకు ఒకవేళ కన్సిడరబుల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ మిడ్ క్యాప్ ఉంది అని అంటే
వెయిట్ ఫర్ సమ్ అనదర్ వన్ ఆర్ టూ వీక్స్ అండి, కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో తీసుకుంటే బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఇంక్రీజ్ యువర్ ఫోకస్ టువర్డ్స్ కార్పొరేట్ బ్యాంక్స్ అండి, లైక్ ఐసీఐసీఐలో యాక్సిస్ లో ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను. ఆర్ మీరు మిడ్ క్యాప్ లో స్టాక్స్ చూడాలి అని అనుకుంటే కొద్దిగా డౌన్ సైడ్ అయితే ఇంకా కనబడుతుందండి. ఒక మంచి బెస్ట్ పాయింట్స్ లో రెండు మూడు స్టాక్స్ అండి, లైక్ కేసీ ఇంటర్నేషనల్ కానివ్వండి, అపోలో టైర్స్ కానివ్వండి, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా మంచి అట్రాక్టివ్ కనబడుతున్నాయండి. 10-11 వాల్యూస్ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్ ని అండ్ బాగా సబ్డ్యూడ్ అయిన వాల్యుయేషన్స్ లో ఉన్న స్టాక్స్ ని, గుడ్ నేమ్స్ ని మాత్రమే పిక్ చేయండి. ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్ నుంచి తగ్గొద్దండి ఇలాంటి సిచ్యువేషన్స్ లో, ఎందుకంటే మార్కెట్స్ ఆర్ రియల్లీ వాలటైల్. ఒకవేళ మీ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే గో విత్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అండి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనీ బ్యాక్ వెళ్ళిందండి, ఎఫ్ఐ మనీ ఫ్రంట్ లైన్ లో ఉన్నది, అది రివర్స్ అవుతుంది కాబట్టి. సో ఇట్స్ సేఫ్ టు గెట్ ఇన్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఓకే, కాలర్ లైన్ ఉన్నారు సత్యనారాయణ. హలో హలో, అడగండి సత్యనారాయణ. ఇది ఓఎన్జీసీని కోల్ ఇండియాను తీసుకున్నామండి. అది యాక్చువల్ గా ఇప్పుడు ఓఎన్జీసీ అండ్ కోల్ ఇండియా అండి. ఓకే, అది ఇప్పుడు కొద్దిగా లాస్ లో ఉన్నది, ఉంచమంటారా లాస్ బుక్ చేసుకోమంటారా? కొంచెం లాస్ లో ఉన్నారా? ఎంత నష్టంలో ఉన్నారు? ఒక 2-4% లాస్ లో ఉన్నానండి. గుడ్, ఈ మధ్య కొనుంటారు, లేకపోతే 4% నష్టం అనేది చాలా తక్కువ ఈ కౌంటర్స్ లో. ఏం చేయొచ్చు? రెండు కూడా వీక్ స్టాక్స్ అండి మీరు చూస్ చేసుకునే. ఫర్ ఇన్స్టెన్స్ ఓఎన్జీసీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 212 నుంచి క్లోజ్ టు 127 దాకా పడింది, కరెంట్లీ అరౌండ్ 164 ఉంది. సో ఈ స్టాక్కి డెఫినెట్లీ 185 ఆ రేంజ్ లో మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో, సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఈ షుడ్ కమ్ అవుట్ అరౌండ్ 185 అలా వచ్చినప్పుడు, అండ్ ఉన్న పొజిషన్ కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెడితే దట్ షుడ్ బి ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో 153 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ కోల్ ఇండియా చూస్తే కనుక లాస్ట్ 4-5 ఇయర్స్ లో మనకి రిటర్న్స్ అనేది ఎప్పుడూ ఇవ్వలేదు. సో ఇది కాన్స్టెంట్ గా 447 నుంచి కంటిన్యూస్లీ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్. అఫ్ కోర్స్ కొన్ని పుల్ బ్యాక్స్ ఉన్నప్పటికీ మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 211 దాకా లో వచ్చి ఇప్పుడు 241 దాకా వెల్టర్న్ చేసాం. సో ఈ స్టాక్ ఓన్లీ డివిడెండ్ ప్లే కోసం తీసుకుంటారు, బట్ మనం గమనించాల్సింది ఏంటంటే వాల్యూ ఎరోజన్ అవుతుంది. సో 400 రూపీస్ ఉన్న స్టాక్ 240 అయింది, మనకి 20-30 రూపీస్ డివిడెండ్ వస్తే ఆల్మోస్ట్ ఇంకా స్టిల్ వీ లోస్ అబౌట్ 140-150 రూపీస్. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హోల్డింగ్ అండి. మేబీ ట్రేడింగ్ కి యూజ్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఐ డోంట్ థింక్ దే ఆర్ అడ్వైజబుల్. సత్యనారాయణ, మరొక సత్యనారాయణ లైన్ లో ఉన్నారు గద్వాల్ నుంచి. హలో హలో, అడగండి సత్యనారాయణ. సార్, నేను ఒక షేర్ కొన్నాను, హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని, అది 2000 రూపీస్ లో కొన్నాను. ఓకే, అది 6 మంత్స్ అవుతుంది, అది ఏం రిజల్ట్స్ రావట్లేదు సార్, అది ఎట్లా హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా? మీరు 3000 రూపాయల్లో హెచ్డిఎఫ్సి కొన్నారు బ్రహ్మాండ, 2000 రూపాయల్లో, సారీ. సో హెచ్డిఎఫ్సి అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది పెర్ఫార్మింగ్ స్టాక్స్. ఇంకా అందులోనే మీకు విసుగొచ్చిందంటే మా ఓవరాల్ మార్కెట్ ఎంతగా విసుగుతిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, మీకు హెచ్డిఎఫ్సిలోనే మీరు డిసప్పాయింట్ అవుతున్నారంటే ఇట్స్ అ గ్రోత్ స్టాక్, స్ట్రాంగ్ స్టాక్. మిగతా స్టాక్స్ అన్ని షేక్ అవుతున్న టైంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడిన స్టాక్ అండి. ఇట్స్ అ గ్రోత్ స్టాక్ అండి, మీరు ఎనీవేర్ బిట్వీన్ 12-15% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, వర్స్ట్ టైమ్స్ లో కూడా. గుడ్ టైమ్స్ లో ఇంకా మనం చెప్పలేమండి దాన్ని. సో డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తారండి. అండ్ మీరు 6 మంత్స్ అనేది, ఇట్స్ నాట్ అ 6 మంత్స్ కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అండి. మీరు అట్లీస్ట్ 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉంచుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ డబల్ యువర్ మనీ. రిజల్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు హెచ్డిఎఫ్సి రిజల్ట్. సో డోంట్ వరీ, హోల్డ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. నాగేశ్వరరావు అడుగుతున్నారు తణుకు నుంచి, ఎస్ బ్యాంక్ 165 ఫ్యూచర్స్ లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు? డెఫినెట్లీ ఇట్స్ ఎ వీకర్ బ్యాంక్ అండి. మనం లాస్ట్ టైం కూడా చూసాం, అది 146-75 లో ఫామ్ అవుట్ అని చూసాం, అండ్ 160 పైన అబోవ్ క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే అలాంటి క్లోజింగ్ కట్ అయ్యి ఇంకా కిందకు వస్తుందో ఇట్స్ వీకెస్ట్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. బట్ ఇట్స్ ఎ హై బీటా స్టాక్, సో ఓన్లీ 2 ఆప్షన్స్ అండి మీకు. ఆల్రెడీ 154-155 ఉంది కాబట్టి 146 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రైట్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, ఒక మైల్ తీసుకుందాం. టాటా గ్లోబల్ బెవరేజెస్, ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇప్పుడున్న మార్కెట్లో. కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎందుకంటే టాటా కెమికల్స్ నుంచి ప్రొడక్ట్స్ని టాటా గ్లోబల్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో 1 ఇయర్ వేతకు తీసుకోవచ్చా ఇక్కడ? ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. సో స్టాక్ మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ 180 దాని ప్రీవియస్ స్వింగ్ హై, 180-320కి వెళ్ళి ఐ థింక్ 180 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. దట్ వాజ్ ఆల్మోస్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఒక 3-4 ఏళ్ళ కింద. సో అది సపోర్ట్ అయింది. ఇప్పుడు మీకు 2 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై. బట్ ఓన్లీ థింగ్, మీరు ఎక్కడ కొంటారో అది ఇంపార్టెంట్. సో దీని రేంజ్ అనేది 170-230 ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 6-7 మంత్స్లో. సో ఎప్పుడైనా కూడా మనకి లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు ఐ థింక్ ఎస్ఐపి మోడ్లో యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ టాటా గ్లోబల్. సో 4 సంవత్సరాలుగా మనం ఈ స్టాక్ గురించి వింటున్నాం, ఇప్పుడు జరుగుతోంది ఈ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియ అంతా కూడా.
సో లెట్స్ హోప్ వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ టాటా గ్లోబల్, భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశిద్దాం. అండ్ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమం హైదరాబాద్ సత్యసాయి నిగమాగం వచ్చే ఆదివారం ఫ్రీ ఫర్ ఆల్, అందరికీ ఉచితంగా ప్రవేశం, మధ్యాహ్నం చిన్న వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విరివిగా విచ్చేసి ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రార్థన. అలాగే నెక్స్ట్ వీక్లో మనం 21-22 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో వైజాగ్లో కూడా స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, వెల్కమ్ టు ఆంధ్ర ఫర్ స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్స్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.